సరే ఎట్లా అనిపిస్తుంది ముందుగా మన భారీ మెజారిటీతో టీడీపీ రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవబోతున్నారు, మళ్ళీ మరోసారి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం, ఇది ప్రజల విజయం, ఈ ఎన్డీఏ కూటమి విజయం దేశానికి అవసరం, ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం. పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఈరోజు ఎన్డీఏ కూటమి చాలా అద్భుతమైన విజయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ విజయంలో నారా లోకేష్ గారి పాత్ర అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ప్రజలు కూడా అర్థం చేసుకునే విధానం అవనివ్వండి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనేక ప్రలోభాలకు గురి చేశాడు, ఏదో రకంగా మళ్ళీ అధికారంలో రావడానికి అనేక అబద్ధాలు చెప్పాడు. ఏంటంటే ఇష్టారీతిగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా దాళ్ళు దుర్మార్గాలు దౌర్జన్యాలతో ప్రతిపక్ష పార్టీనే చచ్చిపోవాలని కోరుకున్న పాలకుడు ఎవడైనా ఉంటాడండి? 175కి 175 కావాలి నీకు, అంటే ప్రతిపక్ష పార్టీని చంపుదామని తిని చచ్చిపోతున్నాడు ఈరోజు. ఇక్కడ కేసీఆర్ ఏదైతే ఇలా నియంత వ్యవహార శైలితో ముందుకు సాగాడో, నియంత పరిపాలన చేశాడో, అదే తరహాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి ఈరోజు దారుణాతి దారుణమైనటువంటి ఓటమిని ఈరోజు మూటగట్టుకోపోతున్నాడో, దీనికి కారకులు ఎవరు లేరు. తన స్వయం కుతాపరాధం ఈరోజు తన నాశనం అవడమే కాకుండా, అంటే తన బాగానే ఉన్నాడు, కోట్లు సంపాదించేయడు మనం చూసాం, ఇసుక మద్యం మైనింగ్ గ్రానైట్ తవ్వకాలు ఇలా రా తన చేయని ఇల్లీగల్ యాక్టివిటీ లేదు, గంజాయి డ్రగ్స్ ఏది పడితే చేసి తాను కోట్లు సంపాదించేసుకున్నాడు, క్యారెట్ నేలే గాలి కుదిరాడు. కొన్ని చివరి దశలో కూడా క్యారెట్ని ఎలా మోసం చేశాడంటే సర్వేల పేరుతో బయటకు వచ్చి మళ్ళీ గెలుస్తామని చెప్పి వాళ్ళతో బెట్టింగ్ లేయించి వాళ్ళ క్యారెట్ని మొత్తం సర్వం నాశనం చేసి పడేశాడు. అంటే ఈరోజు కేరళ అందరూ ఏం చేయలేదని ఇప్పటికే బాధపడుతుంటే ఈరోజు బెట్టింగ్ల పేరుతో ఓడిపోతాడని తెలిసినా సరే ఇలాగా ఏంటంటే బనారా మస్తాన్ అని ఒక అతను తీసుకొచ్చాడు, అతను పెంపుడు కుక్క, అతను 2014లో కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, కానీ ముసుగు మేము మేధావులు మేము ఎరగదీసి సర్వే చేసేసాం అని ప్రజలకు ముసుకేసి ఇలాంటి ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తాం సర్వే సంస్థ మాది ఇవన్నీ ఎవరైతే ముందుకొచ్చారో వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేద్దామని చూశాడు. బట్ ఎండ్ పాయింట్ ప్రజల అభిప్రాయాన్ని కంట్రోల్ చేయలేడు కదా, ఎండ్ పాయింట్ ప్రజల యొక్క నాడిని కంట్రోల్ చేయలేడు కదా. ఈరోజు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది ప్రజల విజయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరే దీనికి సుస్పష్టమైన కారణం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోణంలో మీరందరూ తీసుకున్న నిర్ణయాన్ని నేను చాలా స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు ప్రజలారా, మన రాష్ట్రం పట్ల మీరు గౌరవాన్ని చాటుకున్నందుకు, మన రాష్ట్రం రాబోయే రోజులు మా మహానగరం అమరావతిని కట్టుకుని మన అందరం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను అయితే కోరుకుంటున్నాను. ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ ఈరోజు జెండా ఎగురుతుంది, ఏం చెప్తారు? కూటమిదే పీఠం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. వైసీపీ 5 ఏళ్ల అరాచకం బద్దలు అయిపోయింది, బానిసత్వం మొత్తం ఇదే బద్దలు కొట్టేశారు కూటమి నేత. అతి దారుణ అది దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది అని అనుకున్నారు? అవును, ఖచ్చితంగా ఇంత వైలెన్స్ క్రియేట్ చేసి ఎంత మందిని చంపారు, ఎంత మంది మహిళల మాంగళ్యాలు తెగిని కలిసి మధ్యంతో దోచుకొని స్కాములు కానీ వీళ్ళు చేసిన అరాచకాలు కానీ ఎన్ని ఉన్నాయని ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రాణాల బలైన అమర్నాథ్ గౌడ్ నిస్బా ఎంత మంది బలి ఉన్నారు వీళ్ళు, పాపం ఊరికే పోతుందా, పట్టుకొని లాగింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, విప్లవమైన మార్పుతో ప్రజల్లో చైతన్యం వచ్చి కూటమికి పట్టం కట్టారు ప్రజలు. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే అనుకున్న దానికి మించిన మెజారిటీతో ఈరోజు మనం పండగ వాతావరణం ఏర్పడింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది వాస్తవం? చాలా సంతోషంగా ఉంది ఈరోజున, ఈరోజు ఇది తెలుగు ప్రజల విజయము, ఏదైతే తెలుగు ప్రజలు ముందుగానే డిసైడ్ అయిపోయింది, ఎప్పుడైతే మా నారా చంద్రబాబు నాయుడు గారిని మా నాయకుడిని ఎప్పుడైతే మీరు జైలు పంపించినో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒకటే డిసైడ్ అయిపోయారు, వైసీపీని అందపాత్రలను తొక్కాలని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయారు. ఈ రోజున మరి ఏదైతే అభివృద్ధికి ఓటేయడం జరిగింది, వైసీపీని అందపాత్రలను తొక్కడం జరిగింది, ఇదే విజయము, ఇదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాబో 20 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండబోతున్నామని చెప్పేసి ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి సంకేతాలు ఇస్తూ ఉన్నాము. రాబో 20 సంవత్సరాలు కూడా మరి ప్రపంచ వ్యాప్తంలో ఉన్న ప్రధాన నగరాలకు డ్యూటీగా ఈ రోజున అమరావతిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలుస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉందండి మాకు, మా ఆరాధ్య దైవమైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కాబోతున్నాడు. ఆనాడు 151 మంది ఎమ్మెల్యేలో ఉన్న సభలో నిండు సభలో అవమానించి అవమానపడి బాధతో బయటకు వెళ్ళిన మా సారు ఈరోజు మళ్ళీ
ముఖ్యమంత్రి అవబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బై బై జగన్, బై బై వైసీపీ. చెప్పండి, చెప్పినా ఎట్లా అనిపిస్తుంది నీకు? చంద్రబాబు నాయుడు గారు చూసావా, ఎప్పుడైనా మాట్లాడావా? హ్యాపీ. హ్యాపీ ఉందా? టీడీపీ వచ్చినది. చెప్ప ఒకసారి, జై టీడీపీ అని. జై టీడీపీ. జై టీడీపీ. జై సీపీ. జై సీపీ. బై బై వైసీపీ. జై టీడీపీ. ఎట్లా అనిపిస్తుంది మరి మొత్తం టీడీపీ రాబోతుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. 5 సీట్లే రావాలి వైసీపీకి, ఎందుకంటే ప్రజల ఉసురు తగులుతుంది ఏపీలో. అలా ఉసురు తగిలిపోతాడు, సర్వనాశనం అవుతాడు. అక్కని అమ్మని చూడనోడు మాకు, ఆడ ప్రజలకేం చేస్తాడు? మా బాబు రావాలి, జాబు రావాలి, అభివృద్ధి కావాలి ఏపీ. ఇప్పుడు జగన్ ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తరిమి కొట్టే పర్దలు కట్టి రాదు. ఇప్పుడు కొడుతాడు డైరెక్ట్. ఇప్పుడు తాగుబోతాడు, ఏదో కష్టపడేదో తాగుతాడు. కోరు అన్నిదే రా పొట్ట కొట్టి 200 బాటలు పెట్టిండు, ఉసుక కొట్టి అన్ని ఏందమ్మ ఇవన్నీ సంపాదం పైస అంత కాదు. ఎప్పుడన్నా కరెంట్ నుంచి చచ్చిపోతాం, పైస పెట్టుకుని పోతామా మనం? పొంగరు మా బాబు సార్ మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, అభివృద్ధి చేయాలి. మాకు సంతోషంగా ఉంది. జర ఒక్క నిమిషం ఈ బ్యానర్ పట్టుకుంటే జర మీరు వీడేది బ్యానర్ ఉందా.